ఫ్లేక్స్ మసాలా చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది చాలా చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది నాకు. అవునండి. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. ఫస్ట్ స్టవ్ వెళ్ళి. ఓకే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేసి. అంతలోపు మనం చికెన్ ఓ బౌల్ తీసుకొని ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసుకుందాం. ఓకే. ఇందులో ఫస్ట్ చికెన్ చిన్న చిన్న పీసెస్ అన్ని బోన్లెస్ చికెన్ అన్నమాట. అవునండి. నెక్స్ట్ అల్లం వేయాలి. ఓకే. పసుపు కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ కారం. కారం స్పైసీ ఉంటే బాగుంటుంది. సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా లెమన్ పిండుకున్నామండి. ఓకే. స్వీజర్ అక్కడ కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తాను. బాగా కలుపుకోవాలి. చికెన్ ఎప్పుడన్నా కూడా ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నామంటే ముందుగానే అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసుకుని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఉంటుంది. చికెన్ లో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు కదా. చికెన్ అంటే ఇష్టమా మీకు? ఇష్టం అండి. ఇష్టం కదా, అందుకని ట్రై చేస్తుంటాను. మీకు బాగా ఇష్టమైంది ఏంటి? మా ఇంట్లో ఎక్కువగా బిర్యానీ బాగా తింటాము. చికెన్ బిర్యానీ చేస్తుంటాను. ఓకే. కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నాము. ఓకే. ఇలా మనం ఏమైనా చేయొచ్చా? మనం ఎగ్ పగల పెట్టుకున్నాం. ఓకే. బాగా కలుపుకోవాలి. ఓకే. సో ఎగ్ బీట్ చేసుకోవడం అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒక ప్లేట్ తీసుకు. ఇప్పుడు చికెన్ తీసుకొని ఎగ్ లో డిప్ చేసి తర్వాత ఫ్లెక్స్ లోకి డిప్ చేసి ఆయిల్ లో డిప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. అయితే కార్న్ ఫ్లెక్స్ ని ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు చికెన్ తీసుకొని ఎగ్ డిప్ చేద్దాం. చికెన్ తీసుకుని ఎగ్ డిప్ చేసుకొని ఫ్రెష్ లెక్కి కాంప్లెక్స్ లెక్కి ఇట్లా డిప్ చేసుకుని ఆయిల్ లోకి వేస్తాం. ఓకే. వన్ బై వన్ చక్కగా కార్న్ ఫ్లేక్స్ లో అద్ది మనము డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఏంటంటే చక్కగా కార్న్ ఫ్లేక్స్ కాంబినేషన్ తో వచ్చిందంటే మనం బయట తిన్న ఎగ్జాటిక్ ఫుడ్ లా అనిపిస్తుంది మనకి. అవునండి. కేఎఫ్సి టేస్ట్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. అవును. పిల్లలు లైక్ చేస్తారు ఇలాంటివి. అవునవును. చిన్నపిల్లలకి బాగుంటుంది. ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మామూలుగా అంటే చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టం కదా ఇది. అవునండి. భారతి గారు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది కార్న్ ఫ్లేక్స్ మసాలా చికెన్. వేడిగా కార్న్ ఫ్లేక్స్ మసాలా చికెన్ రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
కార్న్ ఫ్లేక్స్ మసాలా చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ 1 కప్పు కార్న్ ఫ్లేక్స్ 1/2 కప్పు కోడిగుడ్డు 1 నూనె డీప్ ఫ్రై కి సరిపడా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నిమ్మకాయ 1 ధనియాల పొడి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లేక్స్ మసాలా చికెన్ తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం తగినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా నిమ్మరసం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ లో గుడ్డుని పగలగొట్టి బాగా బీట్ చేసుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఎగ్ లో డిప్ చేసి తర్వాత కార్న్ ఫ్లేక్స్ లో అద్దుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కార్న్ ఫ్లేక్స్ మసాలా చికెన్ రెడీ।